గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు ఫిఫ్టీ ఎయిత్ డైలీ మనిషి ఈ రోజు మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ ని క్విక్ గా డిస్కస్ చేద్దాం ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ పెరిగి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ పండ్స్ క్లోజ్ అయింది నిఫ్టీ వన్ ట్వంటీ వన్ పాయింట్స్ పెరిగి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీన్ ఎన్ పౌండ్ సార్ క్లోజ్ అయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఆంపర్ అనే ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారు చేసి ఇంజనీరింగ్ కంపెనీ అయినా గ్రీస్ కాటన్ వాళ్ళు క్వార్టర్ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం వీళ్ళు రెవెన్యూ ఫ్రం ఆపరేషన్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపెర్ చేసి థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పెరిగి అండ్ ఎబిటా లోన్ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎవిట మార్జిన్స్ లో వన్ ఎయిటీ ఎయిట్ బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు విచ్ ఇస్ హెల్దీ గ్రోత్ అని మనం మాట్లాడుకోవాలి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే టూ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ప్యాట్ లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా వన్ సెవెంటీ సిక్స్ బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు అండ్ ఈ గ్రీవ్స్ కోటన్ యొక్క రిజల్ట్స్ మనం చూడాల్సిన కీ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంపర్ యొక్క బిజినెస్ ఎలా ఉన్నది అన్నది మనం చూడాలి ఎంపర్ యొక్క బిజినెస్ వాల్యూమ్ గ్రోత్ చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇయర్ ఇయర్ గ్రోత్ కనబడుతుందని చెప్పి చెప్తున్నారు రెవెన్యూస్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ కనబడుతుందన్నారు ఓవరాల్ గ్రీఫ్స్ కోటన్ ఒక టోటల్ రెవెన్యూస్ లో యాంపర్ థర్టీన్ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేసిందని చెప్పి చెప్తున్నారు అండ్ వీళ్ళు టూ వీలర్ డీలర్షిప్ చూసినట్టయితే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ చేరి అండ్ త్రీ వీలర్ డీలర్షిప్ విషయం వచ్చినట్టు వన్ సిక్స్టీ ఫైవ్ కి రీచ్ అయ్యి అని చెప్పి చెప్తున్నారు అండ్ అలాగే బీటు బీ టైఅప్స్ అంటే ఫుడ్ డెలివరీ ఈ కామర్స్ టైప్స్ ఉంటాయి కదా అందులో ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ తో టైఅప్ అని చెప్పి చెప్తున్నారు అండ్ దీంతో పాటు యాంపర్ బిజినెస్ ని ఇంకా గ్రో చేయడానికి ఇవి మెగా సైట్ ను ఓపెన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు అండ్ వీళ్ళు ఈ మొబిలిటీ ఒక కేటగిరైజేషన్ విషయం వచ్చినట్టు ప్రతి కేటగిరీ సీనియర్ సిటిజన్ కానీ ఉమెన్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ ప్రతి కేటగిరీకి సూట్ అయ్యే వెహికల్స్ లాంచ్ చేశామని చెప్పి చెప్తున్నారు ఓవరాల్ గా వీళ్ళు ఈ మొబిలిటీ లోని టూ వీలర్ సిగ్మెంట్ లో చూసినట్లయితే లాస్ట్ సేమ్ క్వార్టర్ గా కంపేర్ చేసి సిక్స్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది త్రీ వీలర్ సిగ్మెంట్ లో చూసినట్టయితే వన్ ఆర్ త్రీ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది అండ్ ఫైనలీ బోర్డ్ టెన్ పర్సెంట్ డివిడెండ్ అంటే టూ రూపీస్ ఫేస్ వాల్యూ మీద జీరో పాయింట్ టూ పై పర్ షేర్ డివిడెండ్ ని డిక్లేర్ చేసింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఓపెన్ న్యూస్ యాప్ ప్రకారం ఏదైతే అప్డేట్ వస్తుందో ఇది మనకి కొంతవరకు నెగిటివ్ అప్డేట్ గానే మనం తీసుకోవాలి సి బేసిలీ కోవిడ్ తో ఎఫెక్ట్ అయి రికవర్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలనుకున్నట్టయితే కొన్ని హెర్డల్స్ అయితే వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అన్నమాట కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏకంగా నైన్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ పెడతాయి అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ప్రీ మెడికల్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు బట్ కానీ ఇప్పుడు ప్రీ మెడికల్ చెకప్ ఎవరైతే కోవిడ్ రిలీవ్డ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకైతే చేయించుకోమని చెప్పి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తున్నాయి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ కొన్ని కంపెనీలు అయితే ఎక్స్ట్రా ప్రీమియం అయితే చార్జ్ చేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అండ్ అలాగే అగైన్ ఇక్కడ కూడా నైన్టీ డేస్ కూలింగ్ పీరియడ్ కొన్ని కంపెనీలు అయితే సిక్స్టీ డేస్ కూలింగ్ పీరియడ్ పెడతాయి ఎందుకంటే బికాస్ ఈ కోవిడ్ మ్యూటెంట్ వల్ల లంగ్స్ మీద బాగా ఎఫెక్ట్ అయింది కాబట్టి అని చెప్పి చెప్తున్నారన్నమాట ఒకవేళ మీరు కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకొని పక్షంలో అయితే ఇమీడియట్ గా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి డెఫినెట్లీ అప్డేట్ అయితే నెగిటివ్ అప్డేట్ అండ్ ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియనట్ ఈ వీడియోస్ లో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఈ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్ లో కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కంపేర్ చేసుకుని ఎగ్రిగేటర్ ఒక లింక్స్ ఉంచుతాను మీరు అక్కడి నుంచి వీరియస్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని కంపేర్ చేసి ఏ ప్లాన్ బెటర్ గా క్లెయిమ్ రేషియో ఎలా ఉన్నది అన్నది చూసుకుని మీరు తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ సెవెన్ ఫార్టీకి మన టెలిగ్రామ్ ఛానల్ ఇమేజ్ షేర్ చేశాను ఇమేజ్ లో ఏ ఉందంటే ఆర్తి ఇండస్ట్రీస్ ఒక బోర్డు లెవెన్త్ మే రోజు మీద ఉన్నది అండ్ ఆ బోర్డ్ మీటింగ్ లో బోనస్ షేర్స్ ని ఇవ్వడానికి కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అనిపి ఎవరైతే ఆర్ఏ ఇండస్ట్రీస్ ఒక షేర్స్ హోల్డ్ చేస్తున్నారో లెవెన్త్ మే రోజు బోర్డ్ మీటింగ్ తర్వాత ఏవైతే అప్డేట్స్ వస్తాయో అప్డేట్స్ మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాం అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ట్రాక్ చేయండి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మన ట్వంటీ ఫస్ట్ డైలీ మనుషులు డిసీఎం శ్రీరామ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ స్టాక్ అండర్ వాల్యూషన్ లో ఉన్నదని చెప్పి అక్కడ నుంచి స్టాక్ బాగా పెరిగింది వీళ్ళ క్యూ ఫోర్ నెంబర్స్ నేను రిలీజ్ చేశారు ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం వీళ్ళు రెవెన్యూస్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ లోని వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీన్ క్రోర్స్ గా ఉన్నట్టు ఈ క్వార్టర్ ఫోర్ లో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్టీ వన్ క్రోర్స్ గ్రో అండ్ పీబీఐటీ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ లో టూ నైంటీ ఫైవ్ క్రోడ్స్ గా ఉన్నట్టు ఈ క్వార్టర్లో త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోర్స్కి పెరిగింది ఫైనాన్స్ కాస్ట్ తగ్గింది ఫార్టీ సెవెన్ క్రోర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ తగ్గింది విచ్ ఈస్ గుడ్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే టూ నాట్ వన్ క్రోర్స్ నుంచి టూ థర్టీ టూ క్రోర్స్ గో అయింది అండ్ డీసీఎం శ్రీరామ్ మల్టిపుల్ సిగ్మెంట్స్ లో బిజినెస్ చేస్తుంది అన్నమాట సో సగ్మెంట్ వైజ్ బ్రేక్అప్ చేసి చూసినట్టయితే వీళ్ళ వినీల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దీంట్లో వన్ నాట్ నైన్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఈ గ్రోత్ బ్రేక్అప్ చూసినట్టు వీళ్ళు పైప్స్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో సెవెంటీ పర్సెంట్ గ్రోత్ వచ్చినట్టయితే కార్బైడ్ ద్వారా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది అలాగే షుగర్ బిజినెస్ ఏదైతే ఉంటుందో షుగర్ బిజినెస్ లో ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ చూసామని చెప్పి చెప్తున్నారు అండ్ ఈ మధ్య మార్కెట్ లో చాలా ఎక్కువగా వినబడుతున్న వర్డ్ ఏంటి ఇథనాల్ కదా వీళ్ళు ఇథనాల్ వాల్యూమ్ చూసినట్టయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ పెరిగాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అండ్ వీళ్ళు ఇంకొక మేజర్ బిజినెస్ అయిన కెమికల్ బిజినెస్ చూసినట్టయితే కెమికల్ బిజినెస్ ద్వారా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ రెవెన్యూ వచ్చింది ఇందులో కాస్టిక్ సోడా వాల్యూమ్ సెవెన్ పర్సెంట్ గ్రో అని చెప్తున్నారు అండ్ అలాగే హైడ్రోజన్ అండ్ అల్యూమినియం క్లోరైడ్ సేల్స్ ఏవైతే ఉంటే రెవెన్యూస్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని చెప్పి చెప్తున్నారు ఈ రిజల్ట్స్ లో కనుమని ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ అంటే వీళ్ళ డెట్ డెట్ ఆకంగా సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ క్రోర్స్ నుంచి వన్ ఎయిటీ క్రోస్ కి తగ్గింది విచ్ రియల్లీ ఏ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి మనం చెప్పుకోవాలి అండ్ ఈ డెట్ రెడ్యూస్ చేయడంతో పాటు వీళ్ళు క్యాపెక్స్ మీద కూడా ఇన్వెస్ట్ అన్నమాట అంటే వీళ్ళు క్యాష్ బాగానే జనరేట్ చేస్తున్నారు అని చెప్పి మనం ఓవరాల్ రిజల్ట్స్ బట్టి మనం అర్థం చేసుకోవాలి అండ్ ఫైనల్లీ బోర్డు వన్ నైన్టీ పర్సెంట్ డివిడెండ్ డిక్లేర్ చేశారని చెప్పి చెప్తుంది అన్నమాట వన్ నైన్టీ పర్సెంట్ అంటే ఫేస్ వాల్యూ టూ రూపీస్ షేర్ మీద త్రీ రూపీ ఎయిటీ పైసా అవుతుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మన ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ మేనేజర్ అయిన సునీల్ సింగానే గారు ఈయన కరెంట్లీ అబాకస్ ఒక ప్రమోటర్ ఆయన తన ఫండ్స్ లో మెయింటైన్ చేసిన స్టాక్స్ ఒక పోర్ట్ఫోలియోని మనీ కంట్రోల్ వాళ్ళు రిలీజ్ చేశారు ఇమేజ్ లో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇమేజ్ లో ఎక్రిసెల్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఆయన్ ఎక్స్చేంజ్ కావేరి సీడ్స్ మాస్టెక్ న్యూరెకా రూట్ మొబైల్స్ సారీగమ్ లాంటి కంపెనీలన్నీ కనబడుతుంటాయి మీకు ఒకవేళ ఇమేజ్ క్లియర్ గా కనబడనట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ టూ ఫిఫ్టీ త్రీ షేర్ చేస్తాం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కెనట్ ఈ ఇమేజ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనైతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌసండ్ పై సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది అందులోకి అయ్యి మార్కెట్ అప్డేట్ తో పాటు వేరే అదర్ అప్డేట్స్ కూడా షేర్ చేసుకుంటాం మీరు వాటిని కూడా ఫాలో అవచ్చు అండ్ అలాగే ఐసీసీ డైరెక్ట్ హ్యాండ్ పిక్డ్ వ్యాలీ స్టాక్స్ అని చెప్పి కొన్ని స్టాక్స్ ఒక లిస్ట్ షేర్ చేసింది ఆ లిస్ట్ కూడా మీరు ట్వెల్వ్ ఫార్టీ నైన్ మన టెలిగ్రామ్ ఛానల్ లో దొరుకుతుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళ క్యూ ఫోర్ రిలీజ్ చేసింది నెంబర్స్ అయితే బాగున్నాయి రెవెన్యూ గ్రోత్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ చేస్తే ట్వంటీ వన్ పర్సెంట్ గ్రో అయింది అండ్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ నెంబర్ అయితే వన్ నాట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఏదైనా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక నెంబర్ చూసేటప్పుడు ఓన్లీ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ మాత్రమే కాకుండా మనం వాళ్ళు ఏం అండ్ ఏం బ్రేక్అప్ ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుందన్నమాట వీళ్ళు ఏం చూసినట్లయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఏమి మంచి గ్రోతే డెలివర్ చేశారు అండ్ అలాగే రీటైల్ బ్రోకింగ్ ఇన్కమ్ అంటే నార్మల్ స్టాక్ బ్రోకింగ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో స్టాక్ బ్రోకింగ్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోతే డెలివర్ చేస్తారు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే బట్ కానీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూస్ లో మాత్రం డ్రాప్ కనబడుతుంది ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్ అంటే బేసికలీ వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ అమ్ముతుంటారు కదా వాటి నుంచి వచ్చే ఇన్కమ్ అన్నమాట మిగిలిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా వచ్చే ఇన్కంలో మాత్రం డెఫినెట్లీ మనకి డ్రాప్ కనబడుతుంది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి అండ్ ఇన్ఫ్యాక్ దాని ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినా కూడా కంటిన్యూస్ గా మనకి డ్రాప్ అన్నది కనబడుతుంది ఈ క్వార్టర్ లో వీళ్ళు మేజర్ అప్డేట్స్ విషయంకి వచ్చినట్లయితే కార్వి యొక్క అకౌంట్స్ ఏవైతే ఉంటే వాటిని వీళ్ళు ఆప్షన్ ద్వారా ఎక్వైర్ అన్నమాట సో టోటల్ వన్ పాయింట్ వన్ మిలియన్ అకౌంట్స్ అన్ని వీళ్ళకే వచ్చాయి అండ్ దీంతో పాటు ఈ క్వార్టర్ లో వీళ్ళు కర్ణాటక బ్యాంక్ తో కూడా టైఅప్ అనౌన్స్ చేశారు బేసికలీ బ్యాంక్స్ తో అప్ ఇస్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు అన్నమాట ఎందుకంటే బికాస్ బ్యాంక్ లోని రెడీమేడ్ కస్టమర్ బేస్ ఉంటుంది కదా ఆ కస్టమర్ బేస్ కి వీళ్ళు బ్రోకింగ్ అకౌంట్స్ కానీ లేకపోతే వీళ్ళ వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే ఆ ప్రొడక్ట్స్ అని అమ్మడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మన కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ సీరియస్ గా ఒక నెంబర్స్ మాట్లాడుకున్నాం కదా వాళ్ళ ఏదైతే గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ బేసికలీ బ్రోకింగ్ కంపెనీస్ అన్ని గ్రో అయితేనే వాళ్ళ గ్రోత్ వస్తుంది అన్నమాట సో క్లియర్లీ మనకి ఇక్కడ కస్టమర్ ఎక్విజన్ నెంబర్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనబడుతుంది వీళ్ళ నెంబర్స్ లో కూడా అండ్ వీళ్ళు టర్న్ ఓవర్ నెంబర్స్ క్యాష్ టర్ఓర్ కానీ ఎఫ్ఎండ్ టర్న్ ఓవర్ కానీ ఇవన్నీ కూడా మంచి గ్రోత్ మనకు కనబడుతుంది అండ్ వీళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ ఒక బ్రేక్అప్ చూసినట్టు వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా అమ్ముతారని చెప్పాను కదా వీళ్ళు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ అవుతున్నారు మ్యూచువల్ ఫండ్స్ ఒక ఏం చూసినట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్ ఏం అయితే బాగానే పెరిగింది వీళ్ళు మెయింటైన్ చేస్తుంది అండ్ ఎస్ఐపీ కౌంట్ చూసినట్టయితే ఎస్ఐపీ కౌంట్ ఫ్లాట్గా ఉన్నది అండ్ వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే అమ్ముతారో అక్కడ మాత్రం స్లైట్గా మనకి గ్రోత్ అన్నది కనబడుతుంది బట్ కానీ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్షన్స్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి వాటి నుంచి అమ్మడం ద్వారా వచ్చే ప్రీమియం కలెక్షన్ చూసినట్లయితే సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు రోజు మార్నింగ్ సెవెన్ ఫార్టీ మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ షేర్ చేసాం ఇక్కలనే ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉన్నదో గ్లోబలి ఫార్మసూటికల్ కంపెనీతో మల్టీ ప్రొడక్ట్ ఏపీ నీష్ ఏపీ తయారు చేయడానికి టెన్ ఇయర్ డీల్ సైన్ చేసిందని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ రావడంతో రోజు సెషన్లో స్టాక్ టెన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ హిట్టే అక్కడ లాక్ అయిపోయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు స్పెషాలిటీ కెమికల్స్ టెక్నికల్ టెక్స్టైల్స్ అండ్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ తయారు చేసే ఎస్ఆర్ఎఫ్ వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ అవన్నీ మనపు చూద్దాం వీళ్ళు రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ కంపేర్ చేస్తే ఫార్టీ పర్సెంట్ గో అండ్ ఎబిట్ లో సెవెంటీ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో నైన్టీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఓవరాల్ అన్ని సెగ్మెంట్స్ బాగా పర్ఫామ్ చేసే బట్ కానీ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ప్యాకేజింగ్ ఫిల్మ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి గా పర్ఫామ్ చేశాయని చెప్పి చెప్తుంది అండ్ వీళ్ళ కెమికల్ బిజినెస్ లాస్ట్ ఇర్యర్ క్వటర్టర్ కంపేర్ చేస్తే రెవెన్యూస్ లో థర్టీ వన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిటబిలిటీ చూసినట్టయితే ప్రాఫిటబిలిటీలో సెవెంటీ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ప్యాకేజింగ్ ఫిల్మ్స్ బిజినెస్ విషయంలో వచ్చినట్టయితే రెవెన్యూస్ సిక్స్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిటబిటీలో సిక్స్టీ సెవెన్ గ్రోత్ డెలివరీ చేశారు అండ్ వీళ్ళు థర్డ్ సెగ్మెంట్ అయితే టెక్నికల్ టెక్స్టైల్ సెగ్మెంట్ లో రెవెన్యూస్ లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు లో మాత్రం ఏకంగా నైన్టీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ క్యాపెక్స్ విషయం వచ్చినట్టు ఎడిషనల్ గా త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ క్రోస్ క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తామని అని చెప్పి చెప్తున్నారు అండ్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కంపెనీ త్రీ నాట్ నైన్ పేటెంట్స్ కి అప్లై చేసిందని చెప్పి చెప్తున్నారు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఫైనాన్షియల్ నైన్టీన్ ట్వంటీ మధ్యలోని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఎఫ్పిఎస్ మేజర్ గా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారని చెప్పి లో ఉన్నదన్నమాట మీకు చూడొచ్చు ఎస్బీఐ లైఫ్ లోని ఐఎల్ లోని లైఫ్ లోని ఐసీసీ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లోని ఎఫ్పిఎస్ వాళ్ళ ఏదైతే పోర్ట్ఫోలియో లొకేషన్ ఉంటుందో దాన్ని యాక్చువల్లీ సబ్స్టాన్షియల్ గా అయితే పెంచుకున్నారు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు క్యూ ఫోర్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం లాస్ట్ సేమ్ క్వార్ కంపేర్ చేస్తే ఫ్లాట్ జీరో పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ గ్రోత్ మాత్రం కనబడతాది బట్ ఎబిటే లో మాత్రం వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిఏ మార్జిన్స్ లో త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ బేసిస్ పాయింట్స్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయం వచ్చినట్టయితే టూ ఫార్టీ త్రీ పర్సెంట్ ప్యాక్ లో గ్రోత్ డెలివర్ చేసి ప్యాట్ మార్జిన్స్ లో కూడా సెవెంటీ త్రీ ఇంప్రూవ్మెంట్ చూపించారు అండ్ ఓవరాల్ గా బోర్డ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వన్ రూపీ ఫేస్ వాల్యూ షేర్ వన్ రూపీ డివిడెండ్ అయితే డిక్లేర్ చేసింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఏబీబి పవర్ వాళ్ళ క్వార్టర్ నెంబర్ చేసింది ఇది ఎంఎస్ కంపెనీ కాబట్టి క్వార్టర్ ఫోర్ ను వాళ్ళు కార్టర్ వన్ అంటారనమాట లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూస్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ గ్రో అయ్యి ఆపరేటింగ్ ఎబిటా లో థర్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో థర్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఎబిటా మార్జిన్స్ లో మాత్రం మనకు స్లైట్ గా డ్రాప్ అన్నది కనబడుతుంది మనం నెంబర్ చూసేటప్పుడు వీళ్ళు ఆర్డర్ బుక్ ట్రాక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బికాస్ వీళ్ళ ఆర్డర్ బుక్ గో అవుతుంది అనుకోని ఫ్యూచర్ ఈ కంపెనీ గ్రో అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఈ క్వార్టర్ ఫోర్ లో వీళ్ళ ఆర్డర్ బుక్ చూసినట్టు వీళ్ళకి ఫ్రెష్ గా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ క్రోస్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు మేజర్లీ ఇండస్ట్రీస్ నుంచి రైల్వేస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఓవరాల్ గా వీళ్ళ ఆర్డర్ బ్యాక్లాగ్ చూసినట్టయితే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ వీళ్ళ ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నాదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అండ్ ఓవరాల్ గా చూసినట్టు ఈ క్వార్టర్లో వీళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు అండ్ ఈవెన్ ఆర్డర్ బుక్ లో కూడా డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు బట్ కానీ స్టాక్ అయితే మాత్రం చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయింది గైస్ అట్సెడ్ ఫర్టు డేస్ డైలీ మనిషి ఈ రోజు మన డైలీ మనుషులు ఏవైతే అప్డేట్స్ షేర్ చేసాను అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఎప్పుడు వరకు వీడియోని లైక్ చేసినట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ఫుఫల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి నేను సాయి కృష్ణపత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను టిల్ దెన్ గుడ్ నైట్